hermanos. Pero... సుబ్బో ఏమైందిరా? కొత్తగా వచ్చిన ఏసీపీ లాఠీ చార్జ్ చేశాడు. లోపల మన రవికి సీరియస్ గా ఉంది. నువ్వుల్లో ఉంటే ఇట్లా జరిగేది కాదు. ఎవడ్రా ఏసీపీ? ఏసీపీ రత్నం పేరుకు పోలీస్ ఆఫీసరే గాని పెద్ద రౌడీ. చేసేవన్నీ ఎదవ పనులు. ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు. దానికోసం ఎంత కిరాతకమైనా చేస్తాడు. ఉండి వెళ్ళ. వీడికి అమ్మాయిలు పిచ్చి కూడా ఉంది. అయినా వాడు తెలివైన వాడు అవడం వల్ల ఇంకా పదవిలో ఉన్నాడు. మన క్యాస్ట్ మీటింగ్ పర్మిషన్ లేదని లాఠీ చార్జ్ చేయించాడు. వాడు బతకూడదు. ఆగరా సూర్యం. ఏంటి ఆగేది? నువ్వు మన క్యాస్ట్ లీడర్వి. నీ వెనకాల 400,000 మంది జనం ఉన్నారు. ఆవేశపడి అల్లరవ్వకూడదు. ఆలోచించి దెబ్బ కొట్టాలి. వాడు ఏసీపీ, వాణ్ణి లీగల్గానే హ్యాండిల్ చేయాలి. ముందు నువ్వు హోమ్ మినిస్టర్కు ఫోన్ కొట్టు. ఏం హోమ్ మినిస్టర్? ఏందిది మా ఓట్లతో గెలిచి మా మీదే లాఠీ చార్జా? ఎవడయ్యా ఏసీపీ? చూడు, ఎలక్షన్స్కి ఎన్నో రోజులు లేవు. 400,000 ఓట్లు అది మర్చిపోకు. మన కులం మహానాడు చూసి ఎవడు ఓర్చుకోలేకపోతున్నారు. ఎదుటోళ్ళ కడుపు బగబగా మండిపోతుందమ్మా. మధు ఎక్కడ? టూర్ వెళ్ళింది కదరా. ఎన్నిసార్లు చెప్పాను నన్ను అడగకుండా దాన్ని ఎక్కడికి పంపించొద్దని. కాలేజీలో సడన్ గా ప్రోగ్రామ్ పెట్టారా? నువ్వు మానాడు వెళ్ళినప్పుడు వాడితో కబురు చేశాను కదా. ఎరా చెప్పలేదా? మానాడు వాడిని మర్చిపోయా. ఇప్పుడు అది డాక్టర్ చదివి ఎవరిని ఉద్ధరించాలట. ఎందుకురా కోప్పడతావు? ఈ 1 సంవత్సరం ఆగితే దాని చదువు పూర్తయిపోతుంది కదా. ఏ ఊరు వెళ్ళింది? అరకు. పేషెంట్స్ అందరికి మెడిసిన్స్ కూడా ఇవ్వండి. ఓకే మ్యామ్. తబియత్ కేసా హై తుమారా? ఏ, నువ్వు ఇలా హిందీలో మాట్లాడితే ఎలా అర్థం అవుతుంది? ఇప్పుడు చూడు నా తెలుగు నోట్లోది ఇవ్వి. స్టూడెంట్స్, మనం ఇంకో 2 అవర్స్ లో హైదరాబాద్ బయలుదేరబోతున్నాం. సార్, అప్పుడే మనం లేచిపోతున్నామా? ఏ మధు, నీ చున్నీ ఎగిరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది నాకు. ఆ గోల్ చూడండి, మంచి రొమాంటిక్ మూడ్ లో కూస్తుంది. మనం పూ అని కూసాం అనుకో, దానికి మన వాయిస్ నచ్చితే అది కూడా రెస్పాన్స్ ఇస్తుంది. నిజమా? కావాలండి వినండి. నా వాయిస్ నీకు నచ్చిందా? తెలియని అమ్మాయిని లవ్ చేయను. నేను చెప్పింది నీకు కాదు, కోకిలకి. ఏ, మనుషులు ఎవరు నేను ప్రేమించట్లేదా? ఎవడేవాడు? నువ్వు చెప్పావు చూడు,
ఆ కోకిల. బావా అక్కడ లేసిన పెళ్లి చేసుకుంటావా? స్టాప్ ఇట్. ఎందుకు అలా గొడవ చేస్తారు? బావే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. అవునే దాన్ని కూడా ఎలా కరండి. ఇప్పుడు ఎవడు నీకు కనిపిస్తాడో వాడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. సరే వదిలేసి నువ్వు ఐ లవ్ యూ చెప్తే పెద్ద డాక్టర్ అవుతావు అని మనసులో అనుకున్నాను. జరిగేలా లేదు. ఏంటి అలా మాట్లాడతారు? ఏ నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలనుకోవడం తప్ప. ఏ అదన్న జరుగుద్ది చెప్పే. అంకుల్ ఐ లవ్ యూ. సారీ తాతయ్య గారు, నేను సరదాగా అన్నాను. నేను అలాగే అనుకున్నాను, కానీ కొంతమంది అమ్మాయిలకి వెరైటీగా ఉంటదని చెప్పి నాలంటి అంకుల్ని చూస్తే పడి చేస్తారని ఫోర్స్ చేసి ఈ తమ్ముడే తీసుకొచ్చాడు. హాయ్. ఏంటి హాయ్, గొడవ చేయడానికి వచ్చావా? ఏయ్ ఎవరా గొడవ చేస్తుంది? మీరా నేనా? రోడ్డు మీద పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నారు, సిగ్గులేదా? అసలు మీరు ఆడపిల్లలా ఆరుకు దెయ్యాలా? వీళ్ళు గొడవ చేసింది కాకుండా పైగా నేను చేశాను డబాయిస్తున్నారు. ఈ సీట్ నాది. చా ఇన్ని తెచ్చుకున్నావా? లేదు, టీటీకి 200 ఇచ్చుకున్నాను తెలుసా. హలో కన్ఫర్మ్ టికెట్ అమ్మా. లే భలే సీట్ అడగట్టే. టికెట్ పేరు పెంటయ్య. యా ఏజ్ 48. ఏ డౌటా? అంత ఎదవలా కనబడుతున్నాను. ఎదవలా కనబడి ఉంటే 80 అని చెప్పేవాడి సార్. నిజం సార్, నా ఏజ్ 48. అంతెందుకు సార్? మీ ఏజ్ ఎంత? 50. ఊరుకోండి సార్, ఆడపిల్లల ముందు అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీకు 30-35 మధ్యలో ఉంటుంది. పైగా అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఇంకాసేపు ఉంటే ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ కూడా చెప్పుద్ది. ఏ నీకు అలవాటేగా? ఊరుకో బాబు, ఇంత చిన్న విషయానికి అమ్మాయి ఫీలింగ్స్ బయట పెట్టడం ఎందుకు? నా సీటు. నీ సీట్ నీ వెనకాలే ఉంది, చూపిస్తాను పద. బాయ్. చూడండి సార్, నా పేరు పెంటయ్య అంటే నమ్మట్లేదు. నేను నమ్మను. ఎందుకు సార్? పెంటయ్య నా తమ్ముడే, వాడు నా టికెట్ క్యాన్సిల్ చేయమన్నాను, వాడు నీ కమ్మాడన్న మాట. ఎదవని ఎదవ. అనవసరం కెలుకున్నాను. ఏంటి ఏమైంది? ఏమైంది? మన టికెట్ లో డబ్బులు ఉన్న బ్యాగ్ మిస్ అయింది. ఏయ్ ఆ పెంట ఏదైనా దారి చూపిస్తాడేమో, వాడిని హెల్ప్ అడుగుదావా? నో. ఏ నుండవే, నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకోరా. వెళ్ళు. రావయ్యా. అంత ఫాస్టా సార్? మాకు ఏదన్నా కొంచెం చూపించండి సార్. సార్ సార్ తను పంజాబీ సార్, తెలుగు రాదు సార్. సార్ మా టికెట్లు మిస్ అయ్యాయి సార్, మమ్మల్ని టీటీ నుంచి రక్షించండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే. ఓయ్ నీ పేరేంటి? నీకెందుకు చెప్పాలి? అయితే నేనెందుకు చేయాలి? స్టాప్ ఇట్. కాంతమ్మ. కాంతమ్మ? నీ పేరు పెంటయ్య అయినప్పుడు నా పేరు కాంతమ్మ కాకూడదా? ఓహో అయితే నీ పేరు? పిచ్చమ్మ. నీది? రత్తమ్మ. ఎంకమ్మ? నెక్స్ట్ సత్యమ్మ. పెంటమ్మ. అత్తమ్మ. ఓయ్ పంజాబీ అన్నా? అత్తమ్మ సింగ్. ఓహో అలమాస్. గో టు ద బాత్రూమ్. బాత్రూమ్?
ఎందుకు చెప్పించేయండి గో ఏంటిది అందరి పాత్రలో పడిసి గ్రైండర్లు రుద్దుతున్నా ఎవరు లోపల జరగండి ఓ పెంటయా 48 నువా ఎస్ సర్ ఓకే క్యారీ ఆన్ చూసారా ఎలా మేనేజ్ చేశానో ఒకవేళ నేను బయటికి వెళ్ళాక టీడీ మళ్ళీ వస్తే టికెట్లు చూపిస్తాం ఏంటి టికెట్లు ఎలా చూపిస్తావ్ అవి మిస్ అయిన బ్యాగ్ లో ఉన్నాయి కదా ఆ బ్యాగ్ ఇదేనేమో చూడండి పిజ్జా స్పాట్ సర్ నమస్తే సర్ సర్ గుడ్ మార్నింగ్ సర్ ఒకవేళ మెల్లకన్నేమో సార్ గుడ్ మార్నింగ్ సార్ సారు సార్ ఇంతసేపు పడుకుని ఉన్నాడా ఏంటయ్యా సార్ నా పేరు బన్నీ సార్ నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్ ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా రికమెండేషనా గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాను అనుకున్నావు కదూ పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోతే అదవా అంత లేదు నీకు ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ ఎడతాను ఈ కుర్రోడు చాలా మంచోడు మనకు కావలసినోడు తల్లి తండ్రిలే అనాథ ఎంబీఏలో సీట్ వచ్చింది ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు అని చేత మంచి ఉద్యోగం ఇచ్చాను చదవంగానే నీకు లుక్ ఇస్తాడు స్టైల్గా ఉన్నావు నవ్వు ఇప్పుడు నిన్ను ఒక్కొచ్చి అడుగుతాడు చూడు ఆ యదవ ఇంకా బతికే ఉన్నాడా సార్ వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు సార్ నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను ఆ వెదవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా నీకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు గెట్ అవుట్ సార్ ప్లీజ్ సార్ సార్ గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్ సార్ బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు ఇప్పుడు ఏం చేయాలి ఏంటయ్యా ఏంటి న్యూసెన్స్ నాకేం తెలియదు సార్ సార్ ఆ మెడికల్ కాలేజ్ రౌడీ గ్యాంగ్ మళ్ళీ వచ్చారు తాగ అమ్మాయిని నడిపిస్తుంటే అడిగారని కొట్టారు అబ్బబ్బా రోజు వెళ్తే పెద్ద న్యూసెన్స్ అయిపోయింది సార్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సార్ రికమెండేషన్ చూసి ఎలాగో జాబ్ అవ్వలేదు కనీసం నా టాలెంట్ అయినా చూసేవండి సార్ టాలెంట్ టాలెంట్ ఏంటయ్యా రే ఎడ్యుకేటెడ్ ఫూల్స్ చెవులు మూసుకున్నావేంటా మ్యూజిక్ సార్ బేసికలీ మ్యూజిక్ లేనిదే మనం ఫైట్ చేయలేం మ్యూజిక్ తో ఫైట్ ఏంటయ్యా బాబు చూడండి సార్ ఏయ్ ఏంట్రా ఆడపిల్లలు నేర్పిస్తున్నారంట టాలెంట్ చూపిస్తారని తన్నులు తిన్నావేంటయ్యా సార్ చూసుకోలేదు సార్ వాక్మెన్ లో బ్యాటరీ లేవు మీ దగ్గర ఏమైనా మ్యూజిక్ ఉంటే పెట్టండి సార్ మ్యూజిక్ కావాలా ప్లీజ్ సార్ అరే మ్యూజిక్ ఆన్ మ్యూజిక్ చెప్పాను కదా సార్ మ్యూజిక్ ఉంటే కుమ్మేస్తానని ఎవడైనా పాట అయినా పాడండి రా కొడితే కొట్టాలి రా
సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. ముడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. పాటేడైనా కానీ ముందుకెళ్ళాలి. పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. హాస్పిటల్లో వీళ్ళ కోసం వెళ్ళే ఉండాలి. పంచే ఇవ్వాలి పోస్టార్ లాగా కిక్కే కొట్టాలి మెగస్టార్ లా. అరి కొట్టు అరి రప్పు అరి కొట్టు అరి రప్పు అరి కొట్టు అరి కొట్టు 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 కొట్టు. అంటే ఇంకా కొడుతూ చచ్చిపోతారు తమ్ముడు అందరు. సూపర్ థ్యాంక్స్ అన్న. Very good. You are appointed. Thank you, sir. Now, conditions, conditions. Shop lo ye penaina cheyali, delivery ekkadaina ivvali. Neeku food, bed, rojuko guddu free. Pagalu duty chesukuni evening college ki vellochu. Thank you, sir. Ara gantalo order delivery cheyaledo, nee salary cut ayipothu. Finally, welcome to Hyderabad.